మేము రాష్ట్రం వచ్చిన 40 రోజులకే మా ముఖ్యమంత్రి గారు వచ్చి మీ దగ్గర లెటర్ ఇచ్చిండే మీరు స్పందించకపోతే సంవత్సరం ఎదురు చూసినాం 2014 జూలై 14 నాడు మీకు లెటర్ ఇచ్చినాం సార్ మాకు న్యాయం చేయండి అని సంవత్సరం ఎదురు చూసినాం ప్రధానమంత్రి గారు స్పందిస్తారేమోనని స్పందించకపోతే ఆగస్టు 10 2015 నాడు సుప్రీం కోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది సుప్రీం కోర్టుకు పోయినాం పోయి న్యాయ పోరాటం చేసినాం చేస్తే 5 ఏళ్ళు ఆ న్యాయ పోరాటం నడుస్తానే ఉంది మా ప్రభుత్వం రెండో టర్మ్ కూడా వచ్చింది వచ్చిన తర్వాత 2020 అక్టోబర్ 6 నాడు ఎపెక్స్ కౌన్సిల్ లో ఆనాడు మా ముఖ్యమంత్రి గారు గట్టిగా నిలదీసినారు కేంద్ర ప్రభుత్వాన్ని అక్కడ ఉన్న జలవనరుల శాఖ మంత్రి షకావత్ గారిని ఏమయ్యా ఇదేనా పద్ధతి మీరే అన్నారు కదా ఉత్తరం రాస్తే చాలు మేము చేస్తాము రిఫర్ చేస్తామన్నారు ట్రిబ్యునల్కి చెప్తామన్నారు ఎందుకు తేల్చట్లేదు రాష్ట్రం ఏర్పడి 6 ఏళ్ళు దాటిపోయినా కూడా ఎందుకు తెలుస్తలేరు కృష్ణా జిల్లాలో మా వాటా అంటే ఆ రోజు షకావత్ గారు నమ్మబలికినారు మీరు సుప్రీంకోర్టులో కేసు వేసినారు విత్డ్రా చేసుకోండి వెంటనే తెలుస్తామన్నారు నమ్మినాం మళ్ళొకసారి నమ్మి కేసు ఉపసంహరించుకుంటే అదే దగ అదే మోసం కనీసం ఈ రోజు వరకు కనీసం ఒక ఉత్తరం రాసిన పాపాన పోలేదు ఈరోజు మేము మళ్ళీ అడుగుతా ఉన్నా 811 టీఎంసీలు బచావత్ ట్రైబ్యునల్ ఏదైతే ఆనాడు ఉమ్మడి ఏపీ కేటాయించిందో అందులో 575 టీఎంసీలు మాకు దక్కాలనేది మా వాదన అందులో ఔచిత్యం ఉందా న్యాయం ఉందా లేదా తేల్చాల్సింది ట్రిబ్యునల్ ఆ ట్రిబ్యునల్కి ఉత్తరం రాయడం మాత్రమే మీ బాధ్యత అది కూడా చేయకుండా ఈరోజు పాలమూరులో ఎట్లా అడుగు పెడతారు ప్రధానమంత్రి గారు ఏమన్నా కనీసం నీ పార్టీకి కానీ నీకు కానీ ఇంగితం ఉందని నేను అడుగుతా ఉన్నా ఈరోజు నిజంగా కూడా మీరు న్యాయం చేయకపోవడం వల్ల ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కానీ నల్లగొండ జిల్లా కానీ రంగారెడ్డి జిల్లా కానీ తనకు రావాల్సిన 100 టీఎంసీల నీళ్ళను కోల్పోక తప్పని దుస్థితి ఈరోజు ఈ ప్రధానమంత్రి గారి జాప్యం వల్ల మాకు ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకపోవడం వల్ల అనుమతుల్లో అడ్డుపుల లేయడం వల్ల ఈ ఇబ్బంది కలుగుతూ ఉంది అందుకే పాలమూరు ప్రజల తరపున పౌరుషానికి ప్రతీక అయిన పాలమూరు బిడ్డల తరపున ఈరోజు బ్రహ్మాండమైన వ్యవసాయానికి ఈరోజు చిరునామాగా మారుతున్న పాలమూరు ప్రజల తరపున నేను అడుగుతా ఉన్నా ఓట్ల వేట కోసం మీరు వస్తున్నారు మాకు తెలుసు కానీ ఓట్లు కావాలంటే కూడా చేసిన 4 మంచి పనులు చెప్పాలి చెప్పే సత్తా ఉండాలి ప్రధానమంత్రికి అందుకే అడుగుతా ఉన్నా ఇప్పుడైనా పాప పరిహారం చేసుకోండి ఈ 9.5 ఏళ్ల తర్వాత అయినా పాప పరిహారం చేసుకొని ఆ ప్రక్షాళన కోసమైనా సరే మీరు వెంటనే ఈరోజు స్పందించి ముందుకు వచ్చి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యాలి ఖాళీ చేతులతో రావడం ఖాళీ చేతులతో పోవడం మీకు అలవాటే మీరు అమరావతికి వస్తే మేము ఏదో ఏమేమో తెస్తారేమో అనుకున్నాం అన్నాడు ఒక తట్టెడు మట్టి ఒక లొట్టెడు నీళ్లు తీసుకొని వచ్చినారు మీరు మీ సంగతి దేశ ప్రజలకు అర్థమైంది మీతో పెట్టుకుంటే మిగిలేదు కదే అని తెలుసు అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు ప్రధానమంత్రి గారు మీరు వచ్చి ఎన్ని ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇచ్చినా ఎంత వగల ప్రేమలు వలకపోసినా మిమ్మల్ని మీ పార్టీని నమ్మరు ఖాళీ చేతులతో వస్తారు ఖాళీ చేతులతో పోతారని మీకు తెలుసు మాకు తెలుసు అందుకే ప్రజలు కూడా రేపు ఓట్ల డబ్బాల్లో కూడా మీకు ఖాళీ డబ్బాలే వస్తాయి తప్ప మళ్ళీ డిపాజిట్లు 108 డిపాజిట్లు లాస్ట్ టైం గల్లంతైనాయి ఈసారి కూడా మీకు ఖచ్చితంగా 110 డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమనే మాట కూడా చెబుతూ ఈసారైనా ప్రధానమంత్రి గారు స్పందిస్తారని 9.5 ఏళ్ల తర్వాతనైనా పాప పరిహారం చేసుకుంటారని ఆ ప్రక్షాళనలో భాగంగా మరి వారు జాతీయ ప్రాజెక్టు హోదా ప్రకటించి మాకు రావాల్సిన 811 టీఎంసీలో మాకు న్యాయంగా రావాల్సిన వాటాన్ని మేము అడుగుతున్న 575 టీఎంసీలు ఇవ్వాలని చెప్పి కూడా భారత రాష్ట్ర సమితి తరఫున డిమాండ్ చేస్తూ మరి ప్రధానమంత్రి గారు తప్పకుండా స్పందించాలి ఇక్కడున్న బీజేపీ నాయకులు కూడా స్పందించాలని చెప్పి కూడా కోరుతూ